అందరికీ నమస్కారము విజయ విండోస్కి తిరిగి స్వాగతము గత కొన్ని రోజులుగా మనము దివ్య దేశాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ వివరాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాము కదా అందులో భాగంగా ఈరోజు మనము తెలుసుకోబోతున్న దివ్య దేశము నెంబర్ ఏడు తంజుమామణి కోవిల్ అంటారు దీన్ని ఇది తంజావూరుకి అతి దగ్గరలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దివ్య దేశాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము కదా అందులో మొదటగా చోళనాడులో ఉన్న దివ్య దేశాల గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుంటూ ఉన్నాము చోళనాడులో ఉన్న తిరుచి దగ్గర దాదాపు ఏడు దివ్య దేశాలు ఉన్నాయి ఇప్పుడు మనము ఐదు దివ్య దేశాల గురించి తెలుసుకున్నాము ఇక రాబోయే వీడియోలో రెండు దివ్య దేశాలు కూడా తిరుచి దగ్గరే ఉంటాయి ఈ విధంగా టోటల్ ఏడు దివ్య దేశాలు తిరుచి దగ్గర ఉంటాయి మిగిలినవి తంజావూరు దగ్గరలో ఉంటాయి నిజం చెప్పాలంటే తిరుచికి తంజావూరుకి కేవలం అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది కారులో వెళ్లే వాళ్ళైతే తిరుచిలో చూసుకొని తిరిగి తంజావూరులో టెంపుల్స్ కూడా చూసుకొని రెండు మూడు రోజుల్లోకి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు లేదు బస్సులో ట్రైన్లో వెళ్ళి మేము తిరిగి తిరిగి రాలేము అనుకుంటే ఒకేసారి కుంభకోణంలో అక్కడ ఉన్నవి కూడా చూసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు ఎవరైనా కారులో వెళ్ళి కొన్ని కొన్ని చూడాలి అనుకునే వాళ్ళ కోసము ఇప్పుడు నేను చెప్పే వరుస క్రమము యూజ్ అవుతుంది దివ్య దేశాలు నెంబర్ గురించి చూసినప్పుడు నేనే వేరే బుక్స్ లో చూసినప్పుడు వేరే వెబ్సైట్లలో చూసినప్పుడు నెంబర్స్ వేరేగా ఉన్నాయి మొదటి రెండు మూడు ఒకటిగా ఉంటే కూడా తర్వాత అన్ని వేరే వేరేగా ఉన్నాయి నేను మాత్రము హైదరాబాద్ లోని రామానుజాచార్య విగ్రహం దగ్గర ఉన్న చిన్నజీయ స్వామి మంగళ శాసనములతో లిఖించబడిన బుక్ లో నుండి మాత్రమే చెబుతున్నాను ఉన్నాను అందులో ఉన్న విశేషాలు మాత్రమే చెబుతున్నాను ఇక వేరే విషయాలు ఏవి నేను ఎక్కువగా వెళ్ళడం లేదు ఇక ఈ రోజు దివ్య దేశంలోకి వెళ్ళిపోదామా ఈ రోజు దివ్య దేశము నెంబర్ ఏడు తంజమామణి కోవిల్ అంటారు తంజుమా అనే పేరులోనే ఉంది ఇది తంజావూరుకు దగ్గరలో అతి దగ్గరలో ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది దివ్య దేశము స్తోత్రము ఓం తంజమామణిపుర నివాసాయ రమ్యాబ్జవల్లి ప్రియాయ నీలమేఘాయ నమ ఇక్కడ కొలువైన పెరుమాళ్ళని నీలమేఘ అంటారు అమ్మవారు శంఖమలవల్లి తాయార్ మరియు భూదేవి ఇక్కడ అమ్మవారు అయ్యవార్లు ఇద్దరు కూడా కూర్చున్న భంగిమలో ఉంటారు శంఖ చక్ర అభయ ఆహ్వాన ముద్రతో ఉంటారు ఉత్సవమూర్తులు నీలమేఘ పెరుమాల్ మరియు శంఖమలవల్లి తాయార్ మరియు భూదేవిలు విమానాన్ని సుందర విమానము అంటారు దీన్ని కీర్తించిన ఆల్వారు తిరుమంగై ఆల్వారు పెరియ తిరుమోజీ అనే ప్రబంధంలో దీన్ని కీర్తించడం జరిగింది తంజమామని కోవిల్ గురించి చాలా ఇంట్రెస్ట్ అయిన విషయాలు అయితే ఉన్నాయి ఈ స్థలం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వకాలంలో పరాశర మహర్షి క్షీరసాగరం మదనం సమయంలో వచ్చిన అమృతాన్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఉన్న ఒక నదిలో కలుపుతాడు దాంతో ఆ నదిలో నీళ్ళన్ని కూడా అమృత తుల్యం అయిపోతాయి అక్కడే పరాశర మహర్షి ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ భగవంతుని ధ్యానించుకుంటూ అక్కడే ఉండిపోతాడు కొంతకాలానికి అక్కడికి ముగ్గురు రాక్షసులు వచ్చి అతన్ని చాలా విసిగించడం ప్రారంభిస్తారు వారే తంజకాసురుడు దండకాసురుడు మరియు తారకాసురుడు వారి వారి ముగ్గురి బాధ భరించలేక పరాశర మహర్షి శివునికి విన్నవించుకుంటాడు శివుడు తక్షణమే కాళికాదేవిని పంపి వాళ్ళని హతమార్చమని చెబుతాడు కాళికాదేవి ఆ ముగ్గురు రాక్షసుల్ని హతమారుస్తుంది ఆమె హతమార్చిన కొద్దిసేపటికి వారు అక్కడ ఉన్న నదిలోని అమృత తుల్యమైన నీరు తాగి వారు తిరిగి జీవించేస్తారు దాంతో పరాశర మహర్షి చేయడానికి ఏమీ లేక శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకుంటాడు శ్రీ మహావిష్ణువు యోగ నరసింహ అవతారంలో వచ్చి తంజకాసురుణ్ణి దండకాసురుణ్ణి సంహరిస్తే కాళికాదేవి అదే సమయంలో తారకాసురుణ్ణి సంహరిస్తుంది ఈ విధంగా ముగ్గురి పీడ ఒకేసారి విరగడవుతుంది యోగ నరసింహ స్వామి తంజకాసురుణ్ణి దండకాసురుణ్ణి సంహరించడం చెప్పుకున్నాం కదా వాళ్ళిద్దరిని తన కాళ్ళ పైన పెట్టుకొని చీర్చి చెండాడే సమయంలో వాళ్ళిద్దరికి కనువిప్పు కలుగుతుంది వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళు వాళ్ళకి తెలిసి వచ్చి స్వామిని ప్రార్థిస్తారు స్వామి మాకు తెలియకుండా ఎన్నో తప్పులు పాపాలు చేశాము మమ్మల్ని కరుణించు ఏ విధంగా ముక్తి కలిగించు అని చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు అలాగే అని వాళ్ళని దీవిస్తాడు వారిద్దరి పేరు పైననే తంజకాసుని పేరు పైన తంజా మారింది దండకాసుని పేరు పైన ఆ ప్రాంతం అంతా దండకారణ్యంగా పేరు పొందింది ఈ విధంగా పరాశురుడు నివసించిన ప్రదేశంగా ఈ ప్రాంతానికి పరాశర క్షేత్రం అని కూడా పేరు వచ్చింది ఈ దేవాలయంలో ఐదు పంచ నరసింహలు కొలువై ఉన్నారని చెబుతారు ఆ పంచ నరసింహలు వరుసగా యోగ నరసింహ స్వామి వీర నరసింహ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అభయ వరద నరసింహస్వామి కంబతడి యోగ నరసింహ స్వామి ఇందులో యోగ నరసింహ స్వామి ఇదే దేవాలయంలో ముఖ మంటపంలో కొలువై ఉంటారు వీర నరసింహ స్వామి ఇక్కడ ఉన్న సింగ పెరుమాల్ కోవిల్లో కొలువై ఉంటారు అభయ వరద నరసింహ స్వామి విమానంలో కొలువై ఉంటారు లక్ష్మీ నరసింహ స్వామిని ఈ టెంపుల్ పెరుమాల్ టెంపుల్ ప్రాకార గోడ పైన ప్రతిష్ఠించబడి ఉంటారు అదే విధంగా కంబతడి నరసింహ స్వామి వచ్చి ఇక్కడ ఉన్న తాయారు మండపంలో ఉన్న ఒక స్తంభం పైన కొలువై ఉంటారు ప్రాంతంలో మొత్తము మూడు విష్ణు అవతారాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ మనకు కొలువైన పెరుమాల్ని నీలమేఘ పెరుమాల్ అని పిలుస్తారు ఇదే విధంగా ఇక్కడికి దగ్గరలోనే రెండు కిలోమీటర్ల దూరంలో వీర లక్ష్మీ నరసింహ స్వామి పెరుమాల్ టెంపుల్ ఉంటుంది ఇంకొక టెంపుల్ మణికుంద్ర పెరుమాల్ టెంపుల్ ఈ మూడు కూడా ఇక్కడి దగ్గరలోనే ఉంటాయి మూడు కూడా చూడవలసిన ఉన్న ప్రదేశాన్ని ఈ రోజు దివ్య దేశం ఏడు గురించిన విశేషాలు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది రాబోయే వీడియోలో దివ్య దేశం ఎనిమిది త్రిపేర్ నగర్ లో ఉన్న అప్పై కొడత్తాన్ కోవిల్ గురించి విశేషాలు తెలుసుకుందాము అంతవరకు సెలవు ఇంతవరకు నా విద్య విండోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్